హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు మరికొత్త సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్. ఈరోజు మనం తెలుసుకునే వంటకం వెజిటేబుల్ స్టిక్కా. మనము వెజిటేబుల్స్లో ఎన్నో పోషకాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. దాన్ని ఫ్రైగా కానీ కర్రీగా కానీ తింటూ, కొంతమంది పచ్చివి కూడా సలాడ్లో చేసుకొని తింటారు. ఏదేమైనా ఇవన్నీ పోషకాలు వెజిటేబుల్స్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం రకరకాలుగా చేసుకొని తింటాం. కానీ ఈ కర్రీలు ఫ్రైలు చేసినప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టు మనం చేయాలంటే మనం కొంచెం డిఫరెంట్గా చేయాలి. అది నేను ఈరోజు మీకు చూపించే వంటకం వెజిటేబుల్ హెల్దీ టిక్కా. అది మనము అన్ని వెజిటేబుల్స్తోనే చేస్తున్నాము, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, మీరు తప్పకుండా చెయ్యండి, నచ్చుతుంది. తర్వాత ఇది హెల్దీ ఫుడ్ కూడా. చేయడానికి నేను ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యాబేజీ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. క్యారెట్ ఒక రెండు తీసుకొని తురుముకోవాలి. నేను తీసుకున్నది ఈ క్యాబేజీలో హాఫ్ తీసుకున్నానండి, దానికి క్యారెట్ రెండు తీసుకున్నాను. అవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మీల్ మేకరు ఒక రెండు గుప్పళ్ళు మీల్ మేకరు బాయిల్ చేసి, అంటే హాట్ వాటర్లో పెట్టి ఒక 2 మినిట్స్ దాంట్లో ఉంచినా అది మనకి బాయిల్డ్ అయిపోయినట్టు అయిపోతుంది. అవి ఒక 2 గుప్పళ్ళు తీసుకోండి. అందులో మనము పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకున్నాను నేనైతే. జీలకర్ర కొంచెం వేసుకోవాలి, ఒక అల్లం ముక్క చిన్న ముక్క. తర్వాత అందులో కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్న ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీల్ మేకర్ బాయిల్ చేసినవి పచ్చిమిరపకాయలు ఒక 5, జీలకర్ర కొంచెం, అల్లం చిన్న ముక్క, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకో. ఇప్పుడు చూడండి, మనం తరిగి పెట్టుకున్న ఈ కూరగాయల్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, మీల్ మేకరు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 5, చిన్న అల్లం ముక్క, 2 కరివేపాకు రెమ్మలు. వీటిని ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని అందులో కలుపుకోవాలి. ఈ తరిగి పెట్టుకున్న కూరగాయల్లో కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంకా కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది కాబట్టి నేను ఇంకా కారం వేసుకోలేదండి. ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా ఈ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనం ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయన్నమాట, మనకి టేస్ట్ ఉంటుంది, క్రిస్పీగా ఉంటాయి. కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 3 స్పూన్స్ శనగపిండి బేసిన్ పౌడర్ వేసుకుంటాం, బేసిన్ ఫ్లోర్. అవి ఒక 3 స్పూన్స్ వేసుకోండి. మనకి ఈ శనగపిండి కార్న్ఫ్లోరు మరీ ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇవి తక్కువ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, బాగా ముద్దయ్యేటట్లు కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే అది ముద్ద అవ్వాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ అది కలుపుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి, పూర్తిగా మునిగేంత వరకు అవసరం లేదు. మనము కొంచెం అంటే హాఫ్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇదే ఆయిల్తో మనం అన్నీ కాల్చొచ్చు కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు మనం వడలు ఎలా వేసుకుంటామో, ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ని అరచేతికి రాసుకొని మనం వడలు వేస్తాం కదండి, అదే విధంగా మనము ఈ వడలు వడల్లా అద్దుకొని మనము ఒక చేతితో అద్దుకుంటూ దీన్ని నీట్గా అద్దుకొని మనము ఈ మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా మనం వడలన్నీ వేసుకుంటాము. వేసుకొని ఇవి బాగా దోర దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మనము ఉంచాలి. మరి పెద్ద మంట పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్లే కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం వేసినవి పచ్చివే వేసాము, క్యారెట్ క్యాబేజీ పచ్చి వేసాము కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అది బాగా ఉడుకుతుందన్నమాట. ఈ విధంగా మనము వడలు వేసుకోవాలి. ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి, మనము ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాగో కూరగాయలు ఉంటాయి, క్యారెట్లు ఉంటాయి, క్యాబేజీ ఉంటుంది, ఆనియన్స్ ఉంటాయి, మిర్చి, అన్నీ ఇంట్లోవే కాబట్టి అవి మనకి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. చక్కగా ఇది స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలకి స్నాక్స్లా చేసి పెడితే ఇది మంచి హెల్దీకి హెల్దీ ఉంటుంది, ప్లస్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు మనకు వేడి వేడి హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది.